రెంటచింతల మండల కేంద్రంలోని కానుకమాత చర్చిలో ఓ వివాహ కార్యక్రమానికి మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం హాజరయ్యారు. నూతన వధూవరులు సుమన్ రెడ్డి మరియు సుజితారెడ్డిలను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. అదేవిధంగా రైలుపేటలో పటాపంతుల జోగి వెంకాయమ్మ నూతన గృహప్రవేశానికి కూడా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ రాజు, జిల్లా కార్యదర్శి అల్లం ప్రతాపరెడ్డి, బొల్లెద్దు ఇన్నయ్య తదితరులు ఉన్నారు. గత ఎన్నికల్లో ఏ రకమైతే రైతులను ప్రజలను మోసం చేశారు, ప్రతి విషయాన్ని కూడా అదే రకంగా తీసుకుపోవటం చాలా దారుణంగా ఉంది. గత 2-3 రోజుల నుంచి కూడా జన్మభూమి కార్యక్రమం అన్ని విలేజ్లో చేస్తూ ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక చార్చులేషన్ పద్ధతి ద్వారా అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులో అందరికీ ఇచ్చే పరిస్థితి చేయడం జరిగింది. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పేపర్ మీద అయితే చూపిస్తూ ఉన్నాడు ఇన్ని పెన్షన్లు శాంక్షన్ అయినాయని, కానీ విలేజ్లో పోతే అక్కడ ఏదో కార్యక్రమానికి వచ్చినామని ఏదో కొంతమందికి ఏదో ఇచ్చేసి మేము ఇచ్చామని మమ అనిపించుకునే పరిస్థితి తప్పితే ఎక్కడా కూడా అర్హులైన వాళ్ళకి లబ్ధిదారులకి ఈ కార్యక్రమం పూర్తిస్థాయి అమలు చేసే పరిస్థితి కనిపించలేదు. ఇంకోటి చెరువులు కూడికి తీసే పని కూడా అది రైతులకు కాకుండా వాళ్ళకు సంబంధించిన కొంతమంది లబ్ధి చేకూరే విధంగా కూడా అవి కూడా పూర్తిస్థాయిలో పని చేయకుండా, ముఖ్యంగా మన పల్నాడు ప్రాంతంలో చెరువులకు సంబంధించి ఒక్కో చెరువుకి 4-5 లక్షలు కూడా కేటాయించడం జరిగింది ప్రభుత్వం. అవి ఒకళ్ళిద్దరు అక్కడ వరకు కూడా ఏదో 1-2 రోజులు చేసి అది పూర్తి స్థాయిలో 4-5 లక్షలు కూడా వాళ్ళు బినామీ పేర్ల మీద కూడా తినాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి 1-2 చెరువులు కూడా నా దృష్టికి రావడం జరిగింది. రెండచింతల మండలానికి సంబంధించి కూడా పసిల్లపాడు చెరువులో కూడా ఇదే జరిగింది. అక్కడ కూడా నేను MDO అడగడం జరిగింది. దానికి సంబంధించిన ఏఈని అడిగితే కనీసం ఏ రకంగా పనిచేయించాలి, ఏ రకంగా నామ్స్ కూడా నాకు తెలియదనే పరిస్థితుల్లో ఏఈ కూడా చెప్పడం జరిగింది. MDO గారు కూడా నేను చూడలేదు, నేను వెళ్ళలేదు, ఆ విలేజ్ సెక్రటరీ అతను చెప్తే నేను చూస్తున్నాను, ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే సమన్వయం లేదు, ఏదో 1-2 రోజులు చేసి మొత్తం కూడా 4-5 లక్షలు గోల్మాల్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా మన ప్రాంతంలో ఉండే చెరువులు కూడా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎక్కడా కూడా రైతులను సహకరించి, రైతులను ప్రోత్సహించి, రైతులు వాళ్ళ చాలకి తోలుకునే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఇదంతా కూడా కలెక్టర్ గారి దృష్టికి, పై అధికారుల దృష్టి అనేది తీసుకెళ్తాను.
ఖచ్చితంగా దీంట్లో ఎవరైనా ప్రభుత్వ అధికార ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని చర్య తీసుకునే విధంగా కూడా కరెక్ట్ గారు.